అక్కా అక్కా ఆ ఈ కలెక్షన్ ఫైల్ చూడు అబ్బా ఉండవే నీ ఫైల్ గొడవ నువ్వును చీచి చీచి ఏదో తప్పక పనిచేస్తాను గానీ ఈ ఆఫీసులో పనిచేసి కంటే పచ్చిమిరపు గారి బజ్జీ అమ్ముకోవడం బెస్ట్ సంవత్సరం అంతా నిద్రపోతారు ఆకలు ఫైళ్లు వసూలు అంటారు ఇదిగో వీర్రాజు వీర్రాజు ఏంటి ఆయన ఏరి ఎవరు సుందరం మా ఇంటి దగ్గర వదిలేసిన ప్యాంట్లో వదిలేశారమ్మా ఎల్లవమ్మా అతను టెన్షన్ తో తప్పండి టెన్షన్ ఎవరికి ఎందుకు ఎప్పుడు రాకుండా టెన్షన్ మీకెందుకు టెన్షన్ టెన్షన్ అలాగే ఎవరికి పట్టదు మీకంటే ఆ గిరేనయ్యో అర్థం కాకపోయినా ఏదో ఒకటి చెప్తాడు గిరా అయితే ఆయన దగ్గరికి వెళ్ళు వెళ్తాలే గిరి గిరి సుందరం ఇంకా రాలేదే ఒక గంట లేట్ గా వస్తానని పర్మిషన్ తీసుకున్నాడు మరి నాకు చెప్పలేదేంటి చెప్పాల్సింది నాకు ఇక్కడ బాసు నేను కానీ ప్రేమించింది నేను నీ గోలబడలేక ఒక లేట్ గా వస్తాడు ఎలాగ లేట్ గా వస్తాడు కదా అని ఓ పాత బాకి ఉంటే వసూలు చేస్తున్నా అవును అందరూ ఇంతే నన్ను ఎవరు అర్థం చేసుకోరు నీకు నువ్వే అర్థం కావు ప్రాణం తీస్తున్నావు ఎవరైనా నువ్వు లోపలికి వచ్చేటప్పుడు డోర్ కొట్టి రావాలని తెలీదా వచ్చాక ఎలాగో కొడతాం కదా అని వచ్చే ముందు కొట్టలేదు ఏం కావాలి నీకు నువ్వే కావాలి ఏంటయా ఇటు బయట వస్తారా ఏంటి కొడతారా ఏంటా మీరు జాగ్రత్త మంచి చెడ్డ లేకపోతే లేకపోయింది కనీసం ముందు వెనకన్నా చూసుకోవాలి కదయ్యా ఇరా మా వైట్ అండ్ వైట్ గారి ఇంట్లో లేనప్పుడు ఆయన ఫ్యామిలీస్ తో బాకీ గురించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా ఏంటి నేనా చూడు సుందరం నేను సుందరాన్ని కాదయ్యా బాబు అమ్మా పరిగెట్టండి రా అదేంటి అలా వంగున్నారు వంగోలేదయ్యా బాబు వంగో పెట్టేశారు అవును నేను బాకీలు వసూలు చేస్తామన్నాక ఏం చేసావు ఆ విషయం చెప్దామని వచ్చాను సార్ ఇవాళ నా జీవితంలో ఫర్ ది ఫస్ట్ టైం ఒక ఆడదానితో ఎడా పెడా వాదించేశాను వెనక్కి తిరిగి అక్కడ నువ్వు వాదించావు ఇక్కడ నన్ను వాయించావు మిమ్మల్ని ఎవరు ఎందుకు ఎవడో వైట్ అండ్ వైట్ అట డ్రెస్సింగ్ చేసిన గిన్నె కోడిలా ఉన్నాడు వాడమ్మకడు వాడ వచ్చి చిటికేశాడయ్యా మాటలు రావనుకున్నా మాట పడిపోయి కుమ్మేశాడయ్యా అబ్బా ఇదిగో సుందరం నీకు వీక్నెస్ ఉంటే మనసులో దాచుకోవాలి కానీ ఇలా వీధిలో రాకూడదయ్యా నన్ను చూడు నాకు వీక్నెస్ ఉన్నాయి ఏనాడైనా బయటపడ్డా వీక్నెస్ మీకు వీక్నెస్ ఏంటి సార్ అబ్బా పొజిషన్ బాగాలేకపోయినా నువ్వు బుచ్చట పడుతున్నావు కాబట్టి చెప్తున్నా ఓ మిడిల్ ఏజ్డ్ అమ్మాయి సార్ మందు పోస్తే తాగాలని ఉంది కుడి చేతిలో మందు గ్లాస్ గ్లాస్ లో వెన్నెల పడాలి నా గుండెల మీద పడాలి శ్వాసలో శ్వాస కలవాలి తనలో మళ్ళీ పొలతులు ఒక మత్తి ఎక్కాలి మళ్ళీ మందు కొట్టాలని ఉందయ్యా 32 ఎక్కాల ఏమయ్యా నీ పుణ్యమైన తిరక ముందే పోయేలా ఉందా అయినా ఇప్పుడే ఇట్ట ఉన్నావు రేపు పెళ్ళాక ఏం చేస్తావు చిచి చచ్చిన చేసుకోను చచ్చిన డప్పుకుంటాడు నువ్వు రాజు నా మాట విన్నా ఏమి విన్నావు ఇదిగో ఇదిగో ఫోటో తొలి సమక్క మీద ప్రమాణం చేసి చెప్పు ప్రమాణం చేసి చెప్తున్నాను బావేనా మొగుడు బావేనా మొగుడు బావ తప్ప మిగతా కుర్రాళ్ళందరూ నా అన్నదమ్ముడితో సమానము వాళ్ళు ఒప్పుకోరేమో కాదులే సర్లే నువ్వు చెప్పు బావేనా మొగుడు బావేనా మొగుడు బావ తప్ప మిగతా కుర్రాళ్ళందరూ నా అన్నదమ్ముడితో సమానము బావ తప్ప మిగిలిన కుర్రాళ్ళందరూ బావ తప్ప మిగిలిన కుర్రాళ్ళందరూ బావ కన్నదమ్ములు అది కాదు నాన్న నువ్వేమో చిన్నప్పటి నుండి బావే నమ్మగుడు అంటున్నావు కానీ బావ నాన్న అస్సలు పట్టించుకోవట్లేదు బావ కన్నా వీళ్ళ నయం ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు మనల్ని పట్టించుకుంటాడు ఏంటి అంత మాత్రం చేత మనం చిరంజీవి సినిమా చూడడం మానేస్తున్నావా ఇది అంటే బావ మనల్ని పట్టించుకోకపోతే మనమే బావను పట్టించుకోవాలి మా సుందరం గడి ఇల్లీతేనా నువ్వు ఎవరండి మీరు మా సుందరానికి నేను మేనమావని ఇదనా ఉన్నావా ఇది నా కూతురు బాగుందే ఒరే సుందరం మన మాంగారు వచ్చారు రారా ఆ లోపల రండి ఆ లోపల రండి ఆ లోపల రండి మీదకి వచ్చేస్తున్నావా ఎవర్రా వీళ్ళు మన మాంగారు మీదకి వచ్చేస్తున్నాడు వీళ్ళిద్దరి మధ్య నువ్వు నన్ను పెట్టుకున్నావు లోపలికి వెళ్ళు వెళ్ళు గోవర్ధన లింగారావు మావిని నువ్వా నువ్వెందుకు వచ్చావు అదేటో అలాగంటావు అల్లుడింటికి మావి ఎందుకు వస్తాడు పెళ్లికి ముందు పిల్లలు ఇవ్వడానికి వస్తాడు పెళ్ళైన తర్వాత స్కూటర్ ఇవ్వడానికి వస్తాడు ఇదిగా పిల్ల ఏది ఏటమ్మా బాగుంది సిగ్గుపడిపోతున్నావేంటి కాదు వీళ్ళని చూసి
వాళ్ళని చూసి నువ్వు సిగ్గుపడితే నిన్ను కన్నంతకు నేను సిగ్గుపడాలి. ఏంటారా మీరు, ఏంటి అల్లుడితో పర్సనల్ గా మాట్లాడుతున్నావు? ఏ మాటగా మాట చెప్పుకోవాలి అల్లుడు, రాత్రులు నిద్దట్లో బావా బావా నిన్నే కలవరిస్తాంది. ఏమై రోగం? నువ్వంటే ప్రేమ మరి. సున్నుండ్లు, కజ్జికాయలు, పూతరేకలు ఇవన్నీ తనే స్వయంగా చేస్తానంది, కానీ ఈకైపోద్ది కదా, అందుకే నేను వద్దన్నాను. నువ్వు అన్నావు అనుకో, పట్టిసీమల పెళ్లి, గోదర మధ్యలో శోభనం, ఏంటంటావు? అరే ఒప్పేసుకోరా, మగాళ్ళకు మంచి కోఆపరేటివ్ లా ఉంది. అవునరా? ఎవరా బ్యాచిలర్స్ ఉన్న కొంపలో ఆడపిల్లలు తీసుకొచ్చి గోవర్ధన్ లింగారావు అండి. సుందరానికి ఏడు పుల్లేకొచ్చి పిల్లే గెలిపాడు, నువ్వేదని రుక్కేసేవేటి? అయితే ఓకే అల్లుడు, ఎందుకని నువ్వు అన్నట్టేనా? కాదు నువ్వు అంటాను చిచ్చి యాదవ గోళాని. పోలే మామ, ఆడు మరీ కాదంటుంటే బలవంతం చేయడం ఎందుకు? ఆడో నేను చేసేసుకుంటావులే. ఇలాంటి యదవలైతే మా ఊళ్ళో చాలా మంది ఉన్నారు. నువ్వు పదే నాన్న. ఎవరా నువ్వు? నా ఇంటి మీద పోస్ట్ అంటిస్తావా? మొఖం పగిలిపోద్ది, ఉండొస్తా, అతికించుకో. ఎరా ఎంత ధైర్యం రా నీకు, నా ఇంటి ముందే పోస్టర్ తీస్తావా? కోటే. అవును, అసలు నీ పేరేంట్రా? నిన్నే అడిగే చెప్పు. అక్కిరాజ్. పోస్టర్ అక్కిరాజ్ అంటే ఫేమస్, ఊళ్ళో సినిమా పోస్టర్లు అతికిస్తున్నాం, మన డ్యూటీ. అయితే మాత్రం ఇదేమన్నా నీ బాబు గారు జాగిరి అనుకున్నావా? ఇక్కడ అతికిస్తున్నావు? ఈ పోస్టర్ ఇక్కడే అతికిస్తారు, తమరు పర్మిషన్ ఇచ్చారనుకోండి ఊరంతా అతికించేస్తా. అబ్బా మ్యాటర్ ఏంటు? లుక్ వేసుకో. మన ఊరి కోఆపరేటివ్ సొసైటీలో పనిచేస్తున్న సుందరానికి అంటే మనకే ఫలానా డౌట్ పూర్తి వివరాల కోసం సంప్రదించండి. పోస్టర్ అక్కిరాజు మారుతి టాకీస్ దగ్గర నేల టికెట్ల క్యూ పక్కన. అది మన అడ్రస్. ఈ మ్యాటర్ నీకెక్కడది? ఓ రోజు డ్యూటీ చేస్తుంటే చిన్న డౌటింగ్ వచ్చి చిన్న లుక్ వేసా. మొత్తం బాడీ అంతా డీటెయిల్ గా చెక్ చేశానయ్యా. ఫైనల్ గా తేలింది ఏమిటంటే నీకేమీ లేదని. అదే నీకే ప్రాబ్లము లేదని. చిన్నప్పటి నుంచి నువ్వు పెరిగిన పరిసరాల ప్రభావం వల్ల ఆడదానిపై అనవసరంగా ద్వేషం భయం ఏర్పడ్డాయి. ఇట్స్ ఏ సైకలాజికల్ ఫీలింగ్. అయితే ఏం పర్లేదంటారా? ఏం పర్లేదు, నువ్వు పెళ్లి చేసుకో, పిల్లల సంగతి నేను చూసుకుంటాను. సార్ అదేనయ్యా, పిల్లల విషయంలో నేను గ్యారంటీ ఇస్తానంటున్నా. మీ గ్యారంటీ కార్డులు సర్టిఫికెట్లు నాకేం అక్కర్లేదు. ప్రతివాడు డాక్టర్ చూపించుకో డాక్టర్ చూపించుకో అని చంపేస్తుంటే ఏదో చిన్న అనుమానం వచ్చి. చిన్న ఎత్తు అనుమానం కూడా అక్కర్లేదు, నువ్వు ఆ పనులనే ఉండు, నేను గ్యారంటీ ఇస్తాను. సరే సార్ వస్తాను. అదన్నమాట మ్యాటర్. మనకేమో ఇన్కమింగ్స్ తక్కువ, మెయింటింగ్స్ ఎక్కువ అని చేత నే అడిగినప్పుడల్లా 50 రూపీస్ ఇచ్చావనుకో, మ్యాటర్ మన మధ్యలోనే ఉంటుంది. లేదంటే నీకు తెలిసిన సెంట్రల్ సరదాగా నాకు పేరు చింతామణి టిఫిన్ సెంటర్, బస్ స్టాండ్, సినిమా సెంటర్, మన పంచాయతీ. చాలు, అక్కడ వెళ్ళిపోతాయి పోస్టర్. మరి నాకు అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? 4 పోస్టర్లు. మరి నీకు పిలిచారా సార్? జరీనా నువ్వా? ఏంటి తలిపేశావు? అదిగో అదే ఆ అమాయకత్వమే నాకు నచ్చింది, అందుకే కొంచెం ఏజ్ డిఫరెన్స్ ఉన్నా నిన్నే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. నువ్వు ఫిక్స్ అయితే అయిపోయిందా? నేను చేసుకోను. చేసుకొని తీరాలి. చూడు, నువ్వు చీ అన్నా చేదరించుకున్నా నేను తల వంచుకుని వెళ్లిపోయింది ఎందుకో తెలుసా? నీ ప్రేమ కోసం. ఏనాటికైనా నా మనసును అర్థం చేసుకుంటావని. మనసారా బొంద, నాకెవరి మనసు అక్కర్లేదు, నన్ను వదిలే తల్లి. కోరి వచ్చానని లోకువుగా చూడకు. ఇంద్రుడు చంద్రుడు దగ్గర నుంచి ఎంతో మంది లైన్ లో ఉన్నారు, కానీ నేనెవరికి లొంగలేదు. నా ప్రేమను కాదనుకో, ఒప్పేసుకో ప్లీజ్. నా మాట విను. నేను ఒప్పుకోను. ఒప్పుకోవా? అంతేనా? అంతే. ఒప్పుకుంటావా? ఒప్పించమంటావా? అమ్ము నీకు దండం పెడతాను, నా జీవితాన్ని బుక్కిపోయి. ప్లీజ్ సుందరం. నేను రాను. నా మాట నేను విన్ను. సుందరం నేను సారీ, నేను పరిగెత్తలేదు. నాది ఏం వేయాలి సుందరం? ప్లీజ్ అంతేనా? ప్లీజ్ సుందరం.
బాబోయ్ సుందరం కాపాడండి సుందరం బాబోయ్ ఒప్పుకో సుందరం ఒప్పుకోను చీ ఏమైంది ఏమవుతుంది వాడి వెనకాల పరిగెట్టి పరిగెట్టి ఆయాసం వచ్చింది పానకంలో పుడకల్లాగా వచ్చారు చిచే తప్పండి అక్కడ జుట్టు వేగిపోయింది ఇక్కడ ఆయాస పడుతున్నాడు అక్కడ పౌడర్ జరిగిపోయింది ఇక్కడ నీరస పడుతున్నాడు ఏదో జరిగిపోయింది నాకు టెన్షన్గా ఉంది నువ్వు ఉండు సుందరం బాధపడకు వెళ్ళిపోయింది కదా మళ్ళీ రాదని గ్యారంటీ ఏంటి రావచ్చు నాకు టెన్షన్ గా ఉంది అమ్ము చిచి మగాళ్ళకి రక్షణ లేకుండా పోయింది ఆఫీస్ లో అమ్మా టైం అయిపోతుంది ఇంకా రాలేంటారు తిరుపతి గాడు ఒరే తిరుపతి షకీలా సినిమాకి వెళ్దామని చెప్పి నువ్వు షకీలలా తయారయ్యవేంట్రా ఏం లేదురా షకీలా సినిమాకు గ్యారంటీగా లేడీస్ సారు ఈ గెటప్ లో వెళ్ళావనుకో టికెట్ గ్యారంటీ ఏంట్రా ఆ చూపేంట్రా ఒక్కసారి అరే ఒక్క నిమిషం ఇప్పుడు వచ్చేస్తా ఎక్కడికి ఇదిగో రజని వస్తున్నా ఇదిగో రజని బాగున్నావా బాగున్నా గానీ మీరెవరో గుర్తుకు రావట్లేదండి గుర్తుకు రాకపోయినా పర్వాలేదు కానీ నువ్వేంటమ్మా పాదాలంతా పసుపు పూసుకొని ఒళ్ళంతా సున్నిపిండి రుద్దుకొని తలంతా నూనె పెట్టుకొని ఒళ్ళంతా లక్స్ తో స్నానం చేయడానికి అరగంట నీకు అవసరం అంటావా ఇవన్నీ మీకెలా తెలుసండి ఆ అరగంటేగా మీ ఆయనకి నాకు టైం కుదిరేది అయిపోయాడు మీరేంట్రా ఎక్కడున్నారు నువ్వేంట్రా అప్పుడే వచ్చేసావు ఆఫీస్ లీవా లీవా నా బాందా ఆఫీస్ లో ఉందిగా రాక్షసి దాని పోరు పడలేక పారిపోయి వచ్చాను రా బాబు అమ్మో లేడీస్ కదా ఇది మన ఫ్యామిలీ అవునరా తిరుపతి గాడు తిరుపతి వీడికి ఇదేం పోయగలం సినిమా టికెట్ల కోసం రే సుందరం మేము నడుచుకుంటూ వెళ్తాం నువ్వు రిక్షాలో దాన్ని వాడిని తీసుకొచ్చేసాయి పదరా నేనా చిచి ఏమి తిర్రు ఇంకా మనం షకీలా సినిమాకి వెళ్తాం అవసరం ఉంటావా ఇదిగో ఏంటి అలాగే అది ఆఫీస్ లో ఏడిపించిందని రూమ్ పరిపోయించావు ఇప్పుడు అది రూమ్ రాత గ్యారంటీ ఏంటి అమ్మో అది నిజమే కదా అందుకని మేమేమో ఇంచక్క సినిమా చూస్తుంటావు నువ్వేమో దారిలో వెళ్ళే బస్సు లో జీప్ లో కార్లు చూస్తుంటావు ఏమంటావు ఏంటి సుందరం అమ్మాయి తోట అమ్మో బాసు